బాల ఉగ్ర నరసింహ గోవిందా బాల లక్ష్మీ నరసింహ గోవిందా చూడండి ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ దేవాలయానికైనా ఎల్లుండొచ్చు కానీ దేవతా స్వరూపాలను చెక్కి పెట్టుకున్న శిల్పాలను చూశాం ఈ విధంగా కానీ దేవుడే తన రూపాన్ని ఉద్భవింప చేసుకొని చూడడం అనేది మొట్టమొదటి దేవాలయం స్వామి మంటలు వస్తున్నాయి తమ్ముడా చూసి చూస్తాం స్వామి మేము కూడా చూస్తాము చూసి చెప్తాము తెలియని భక్తుడు ఉంటే భక్తురాలు ఉంటే చెప్తాము అలా మీరు శాంతించండి మంటలు మంటలు వస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను నిన్న ఎర్రవరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకున్నాను అక్కడికి ఎలా వెళ్ళాను అక్కడ దర్శనం ఎలా జరిగింది అక్కడ నాకు ఎదురైన ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం అనే గ్రామంలో స్వామివారు స్వయంగా వెలిశారు కోదాడ నుండి ఎర్రవరం గ్రామంకి 15 కిలోమీటర్లు ఉంటుంది కోదాడ నుండి మేళ్ళ చెరువు అనే ఊరు వెళ్లే రూట్లో వెళ్ళాలి ఆ రూట్లో వెళ్తుండగా మనకి మొదట గుడిబండ అనే గ్రామం వస్తుంది ఆ తర్వాత తొగర్రాయి గణపవరం అనే గ్రామాలు వస్తాయి ఆ తర్వాత ఎర్రవరం అనే గ్రామం వస్తుంది అక్కడ గ్రామం లోపలికి వెళ్ళాలి ఎర్రవరం రాగానే అక్కడ మనకి బోట్ కనిపిస్తుంది అక్కడ నుండి మనం గ్రామం లోపలికి వెళ్ళాలి ఇక్కడ స్వామివారు వెలిశారు అని చెప్పి నాకు 2 నెలల క్రితం తెలిసింది అప్పుడే ఈసారి వెళ్ళినప్పుడు వెళ్ళాలి అనుకున్నాను బట్ నాకు కుదరలేదు కానీ ఈ మధ్య ఒకరోజు ఒక వీడియోలో చూశాను అప్పటి నుండి స్వామివారిని దర్శించుకోవాలని చాలా కోరికగా ఉండేది కానీ స్వామివారు ఎప్పుడు రప్పించుకుంటాడో అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలము అలాగే నాకు కూడా జరిగింది నిన్న స్వామివారిని దర్శించుకున్నాను నేను నిన్న మార్నింగ్ 7కి వెళ్ళాను స్వామివారిని దర్శించుకొని అక్కడ అలానే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని చూపించమని అడిగాను మన ప్రేక్షకులకు కూడా చూపించడానికి వాళ్ళు సిద్ధమయ్యారు అలా స్వామివారిని చూసి అక్కడ గుడి చైర్మన్ గారితో మాట్లాడాను అదేవిధంగా వచ్చిన భక్తులందరితో కూడా మాట్లాడాను ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం నుండి చాలా దూరం నుంచి వచ్చారు అయితే నిన్న గురువారం కావడంతో భక్తుల రద్దీ అంతగా లేదు శుక్రవారం అయితే రద్దీ బాగా ఉంటుంది అని చెప్పారు నాకు కూడా తెలుసు శుక్రవారం రోజు రద్దీ బాగా ఉంటుందని కానీ నాకు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉండాలి అనిపించింది అందుకే గురువారం రోజే వెళ్ళాను ఎవరిని కదిలించి మాట్లాడినా అడుగడుగునా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తున్నారు స్వామివారి యొక్క లీలలు చెప్తున్నారు అదేవిధంగా అక్కడ గ్రామ ప్రజలతో కూడా మాట్లాడాను ప్రతి ఒక్కరూ కూడా ఆప్యాయతగా మాట్లాడుతున్నారు ఎంతో ప్రేమగా మాట్లాడుతున్నారు అప్పుడు అనిపించింది ఇంత అనురాగము ప్రేమతో మాట్లాడే వారి యొక్క సేవలు పొందాలి అనేసి స్వామివారు కూడా వైకుంఠం నుండి ఇక్కడికి దిగి వచ్చారేమో అనిపించింది అక్కడ రద్దీ చాలా తక్కువగా ఉంది నిజంగా స్వామివారిని దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేస్తే 30 నిమిషాల్లో వచ్చేయచ్చు కానీ నేను 11 గంటల వరకు అక్కడే ఉన్నాను అస్సలు రావాలనిపించట్లేదు ముందుగా గుట్ట ఎక్కగానే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు దర్శనం చేసుకునే సమయంలో నేను అక్కడ పండితుల్ని అడిగాను స్వామివారిని మా ప్రేక్షకులకు కూడా చూపించండి అని అడిగాను అప్పుడు వారు సరేనమ్మా అని చెప్పి స్వామివారు ఎప్పుడు వెలిశారు అనేది పూర్తిగా వివరించారు అదేవిధంగా ఓంకారము వినాయకుడు ఆంజనేయ స్వామి కనకదుర్గమ్మ తల్లి శివయ్య తండ్రి వీళ్ళందరూ వెలిశారని చెప్పి అందరినీ చూపించారు ఎంతో ఓపికగా అవన్నీ కూడా వివరించారు వారు ఏం చెప్పారో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఆ తర్వాత నేను గుడి చైర్మన్ గారితో మాట్లాడాను ఆ తర్వాత చాలామంది భక్తులతో మాట్లాడాను చాలాసేపు అక్కడ కూర్చున్నాను చాలా ప్రశాంతంగా ఉంది అలా నేను 11 వరకు కూర్చున్నాను 11 గంటల వరకు అక్కడే కూర్చున్నాను ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి ఈరోజు నేను అక్కడ చూసినంత వరకు మాత్రమే షేర్ చేస్తున్నాను స్వామివారు ఎలా వెలిశారు అనేది కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి ఒకవేళ మీరు ఆ వీడియోస్ కూడా చూడాలి అనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో తెలపండి నేను తప్పకుండా అవన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను ఇప్పుడైతే అక్కడ స్వామివారి గురించి పండితులు ఏం చెప్తున్నారో ఒకసారి వినేయండి ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం ముచ్చోర్ముచ్చోర్ణమామిహం సుదర్శనం ఆజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానందస్యమే దేవ విష్ణు మార్గ ప్రదర్శ్య జై నారసింహ జై జై నారసింహ ఈ దూళ్లగుట్ట మహాక్షేత్రంలో ఈ స్వామి 9 నెలల క్రితం ఏకాదశి సోమవారం రోజున ఇక్కడ పాదం పెట్టడం జరిగింది స్వామి 3 రూపాలతో ఇక్కడ ఉద్భవించి ఉన్నాడు లక్ష్మీ సమేతుడిగా నామాలు ఉద్భవింపజేసుకున్నాడు మరి ధర్మాన్ని రక్షించడం కోసం ఉగ్రరూపంతో ఉగ్రనారసింహుడిగా ఉద్భవించాడు మరి మొట్టమొదటిగా బాలుడనే అవతారం ఇక్కడే జరిగింది ఇంతవరకు బాలానారసింహస్వామి క్షేత్రం ఎక్కడా లేదు మొట్టమొదటిగా బాలుడిగా ఉద్భవించినటువంటి నారసింహస్వామి సంతానం ఇవ్వడం కొరకు వచ్చాడు మరి స్వామి నామాలకు ఎదురుగా శంఖుచక్రాలను కూడా ఉద్భవింపజేసుకున్నాడు మరి ఆదిశేషుని పడగా చూడండి ఇంతవరకు ప్రపంచ
ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు స్వయంభూ దేవాలయాలు ఉన్నప్పటికీ మరి ఆదిశేషుని రూపం ఈ విధంగా ఉద్భవించి ఉండడం కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేవాలయంగా చెప్పుకోవచ్చు. మరి ఈ దేవతా స్వరూపాలందరికీ ఈ విధంగా వచ్చి మరి భగవంతుడు ఇక్కడ పాదం పెట్టాడు. మరి ఇక్కడ మూడవ రోజు ఓంకారం అనేటువంటి అక్షరాన్ని సృష్టించాడు భగవంతుడు. మరి ఐదవ రోజు ఆంజనేయ స్వామి విఘ్నేశ్వరుని కూడా ఉద్భవించాడు. మరి ఏడవ రోజు అమ్మవారిని శివయ్యని కూడా ఉద్భవింపజేశాడు. మరి ఇదంతా కూడా ఇది ధర్మక్షేత్రం మహాక్షేత్రం అవుతుందని స్వామి చెప్పాడు. మరి ఒక బాలుడు రూపంపై ఒంటి మీదకి వచ్చి చెప్పడం జరిగింది. తర్వాత వేరొక బాలుడు సాయిబాబా సాయి బాలుడు అనే ఆ బాలుడు ఒంటి మీదకి కూడా రావడం జరిగింది. మరి మొదటగా పండు స్వామి, రెండవది సాయి. మరి అంతకుముందే నాగమణి మాత అనే ఒక మాత ద్వారానే చెప్పబడితే ఆ మాతను ఎవరు విశ్వసించకపోవడం వల్ల స్వామి మళ్ళా ఈ ఇద్దరి బాలులపైకి రావడం జరిగింది. మరి ఇక్కడ దేవాలయంలో చాలా విశేషమైనటువంటి మరి స్వామి యొక్క కరుణ చూపిస్తున్నాడు. మరి అతి కొద్ది కాలంలోనే స్వామి ఇక్కడ ఉద్భవించినప్పటికీ ఎందరో బాధలు తీరుస్తున్నాడు తండ్రి. ఎందరికో అనారోగ్యాన్ని తొలగింపజేశాడు. మరి ఎందరికో సంతానం ఇచ్చాడు. మరి విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ చేయించుకుంటున్నాడు తండ్రి. మరి ఎక్కడా లేని విధంగా కృష్ణశిలతో దేవాలయం కట్టించుకుంటున్నాడు. మరి అతి కొద్ది కాలంలోనే మరి మామూలు పల్లెటూర్లలో మామూలు కుగ్రామంలో వెలిసినటువంటి స్వామికి ఇంత గొప్పగా దేవాలయం కట్టడం అనేది కూడా ఎక్కడా జరగలేదు. ఏదో మామూలుగా సిమెంట్ ఇటుక వేసి మామూలు చిన్న గోపురం కట్టుకొని పూజలు చేసుకునేవారు. కానీ అది కాకుండా స్వామి మీరు ఎవరిని ఏమి అడగొద్దు, అన్నీ నేనే చూసుకుంటానని స్వామి చెప్పాడు. అదేవిధంగా విశేషంగా ఎందరో మంది భక్తులు ముందుకు వచ్చి స్వామికి విరాళాలు ప్రకటించి దేవాలయాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ శంకుస్థాపన కూడా అయిపోయింది, పనులు నడుస్తున్నాయి. మరి మొదట శుక్రవారం మాత్రమే ఇక్కడ అన్నదానం చేసేవారు. మరి శుక్రవారం ఒక్కపూటే అన్నదానం చేసేవారు. కానీ మరి తర్వాత ఇప్పుడు స్వామి నిత్య అన్నదానం చేయించుకుంటున్నాడు. మరి ఆ విధంగా రోజుకి దాదాపు 1000 మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. మరి ఈ క్షేత్రం ఇక్కడ ఉద్భవించడానికి స్వామి ఏం చెబుతున్నాడంటే విశ్వకళ్యాణం, మరి విశ్వమంతా కూడా నాది అని చెప్పి స్వామి ఈ దేవాలయాన్ని విశ్వదేవాలయంగా చూడమంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా మీ శక్తికి మేరకు మీరు ఎంత ఇచ్చినా మీరు రూపాయి ఇచ్చినా తీసుకుంటానని చెప్పాడు స్వామి. మరి మీరు 100 ఇచ్చినా 1000 ఇచ్చినా ఎంత ఇచ్చినా శక్తి మేరకు ఆ కమిటీ వారి దగ్గరికి వెళ్ళి ఈ దేవాలయ నిర్మాణంలో మీరు కూడా పాల్పంచుకోవచ్చు. అదేవిధంగా స్వామి ధర్మాన్ని, సనాతన వేద ధర్మం ఏదైతే ఉందో మరి ఆ వేద ధర్మాన్ని మళ్ళీ భూమిపై నిలపాలని చెప్పి స్వామి ఇక్కడ పాదం పెట్టడం జరిగింది. మరి విశ్వమానవాళి అంతా కూడా సుఖశాంతులతో ఉండాలంటే మరి వేద ధర్మమే ప్రామాణికం కనుక ఆ వేద ధర్మం మరి లేకపోతే మరి మానవుడు అనేవాడు అగమ్య గోచరంపై అధోగతి పాలు అవ్వాల్సి వస్తుంది కనుక కొన్ని కొన్ని దేశాలు ఇప్పుడు అదే జరుగుతుంది. మరి అటువంటిది కాకుండా ఉండాలంటే మళ్ళీ విశ్వమంతా కూడా ధర్మం నిలపాలనే స్వామి ఇక్కడ పాదం పెట్టడం జరిగింది. మరి దానిలో భాగంగా 3 రూపాయలుగా ఉద్భవించింది. మరి మన హిందూ ధర్మంలో కూడా కొంతమంది శివుడే గొప్ప అంటే విష్ణువే గొప్ప అనేటువంటి వాదనలు కూడా చేసేవారు ఉన్నారని చెప్పి 6 యొక్క అజ్ఞానాన్ని కూడా తొలగించాలని ఇక్కడ ఓం అనే అక్షరాన్ని సృష్టించాడు నారాయణుడు. మొట్టమొదటిగా ఓం అనేటువంటి అక్షరం కూడా ఇక్కడే ఉద్భవింపజేసింది. మరి అక్కడ అందరూ కూడా ఓంకార స్వరూపాయ నారాయణాయ నమశివాయ నమస్కారం చేసుకోమంటున్నాడు. మరి విఘ్నేశ్వరుడు కూడా చక్కగా ముఖము చెవులు తొండముతో ఉద్భవించి ఉన్నాడు. మరి పక్కనే ఆంజనేయ స్వామి కిరీటంతో ధరి ఉన్నాడు తండ్రి. మరి ఈ స్వామి కూడా ఏం చెబుతున్నాడంటే ఇది ధర్మక్షేత్రం కనుక అన్ని దేవాలయాల్లో ఆంజనేయ అంటే పలికాను, మరి ఇక్కడ అలా కాదు, మీరు అందరూ కూడా ముందు నా దేవుడే అయినటువంటి రామనామస్మరణ చేయండి, ఇక్కడ రాముడు రూపం ఉద్భవించబోయినప్పటికీ నిత్యం రామనామస్మరణ జరగాలి, అందుకనే ప్రతి ఒక్కరు కూడా ముందు రాముడిని స్మరించి నా నామ స్మరించమని చెప్పి ఆంజనేయ స్వామి చెప్పాడు. మరి దుర్గామ్మవారు కూడా 100 సంవత్సరాలకు పూర్వం ఉద్భవించినప్పటికీ ఇంతవరకు తల్లిని శిలారూపంతో తప్ప తన యొక్క రూపాన్ని చూసింది ఏ మానవుడు లేడు. కానీ ఇది ధర్మదేవాలయం, ప్రతి ఒక్కరికి దివ్య దర్శనం కలగాలని చెప్పి అమ్మ కాటుక కళ్ళు ముక్కు పుడకతో సహా వచ్చి ఇక్కడ తల్లి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది. మరి తల్లి కూడా ఏం చెబుతుందంటే ఆడవారందరికీ కూడా పశువు గుంకులు యుద్ధం చెబుతుంది. మరి ఎందుకంటే చక్కగా మీరు బొట్టు పెట్టుకుంటే అలంకారంగా ఉంటారు, కానీ చల్లుకుంటే వికారంగా ఉంటారని తల్లి చెబుతుంది. చల్లడం అనేది వద్దు ఈ దేవాలయంలో. మరి ఈ దేవాలయం ధర్మదేవాలయం కనుక అందరూ ధర్మబద్ధంగా ఉండి ఈ దేవాలయ దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు మనం తిరుమలకి వెళ్తాము, మరి తిరుమలలో మనం మాత్రమే లోపలికి వెళ్ళనిస్తారు, కనీసం ఒక సంచిని కూడా తీసుకెళ్ళనివ్వరు. మరి దీని అర్థం ఏంటి, మనం ఏమైనా దోచుకెళ్తామైనా కాదు, భగవంతుని దగ్గరికి మనసుని మాత్రమే తీసుకెళ్ళాలి, మరి మనస్సుతోటే స్వామిని స్మరించాలని చెప్పి అక్కడ నిత్యం గోవిందనామస్మరణలు జరుగుతూ ఉంటాయి. మరి విశ్వానికి భగవంతుడు అక్కడే మరి యద్భావం తద్భవతి, మరి భగవంతుడిని ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంతో భగవంతుడు పలుకుతాడు కనుక అదే వేద ధర్మంలో ఉంది కనుక మరి ఇంతమంది దేవతా స్వరూపాలు మరి ఈ దేవాలయానికి రావడం, మరి తమ యొక్క రూపాలని దివ్యంగా ప్రతి ఒక్కరికి చూపించడము, మరి ఈ విధంగా ధర్మాచరణ చేయమని చెబుతున్నాడు. దక్షిణం వైపు దక్షిణామూర్తిగా మరి ఆ రోజు కృతయుగంలో కైలాస పర్వతంపై కూర్చున్నటువంటి శివుడు మరి చక్కగా కూర్చొని ఉన్నాడు. మరి ఇదంతా కూడా ధర్మరక్షణ కోసం వచ్చినటువంటి దేవాలయం కనుక మరి ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేవాలయం కాబోతుందని స్వామి చెప్పాడు. ఇప్పటి వరకు స్వామి ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా అక్షరాల ఇక్కడ నెరవేరుతుంది. మరి స్వామి 2032 నాటికి మళ్ళీ భూగర్భంలో మరి ఇంకొక అవతారంతో కూడా స్వామి బాలుడు రూపంలోనే మరి 2032 తర్వాత కూడా మళ్ళీ బంగారు ఉయ్యాలతో సహా బయటకు వస్తానని చెప్పాడు. మరి అది కూడా తప్పకుండా
ఆ దర్శనం కూడా మనకి జరుగుతుంది. ఇది మరో తిరుమల కాబోతుంది. మరి ఇదంతా కూడా ఏంటంటే భగవంతుడు ఇకనైనా మానవులందరినీ కనువిప్పు కల్పించుకోమంటున్నాడు. మూఢభక్తిని తొలగించుకొని అచంచలమైన భక్తిభావంతో ఉండాలంటున్నాడు. ఆ అచంచలమైన భక్తిభావం ఏమిటంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టేదై ఉండాలనుకుంటున్నా అని చెప్తున్నాడు తండ్రి. దానికి పంచభూతాలనే ప్రామాణికంగా తీసుకోమని నారసింహస్వామి నా కల్లోకి వచ్చి చెప్పాడు. మరి పంచభూతాలని ప్రామాణికంగా తీసుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మరి క్షేమంగా ఉంటారు, భూతదయ కలిగి ఉంటారని చెబుతున్నాడు. మరి స్వయంభూ లేనటువంటి పంచభూతాలు మనకి తెలుసు, భూమి, అగ్ని, ఆకాశము, వాయువు, నీరు. మరి ఇవి మానవుడి చేత సృష్టింపబడినవి కాదు కదా. మరి మానవుడి కోసం ఒక్కడే మానవుడి ఒక్కడి కోసమే సృష్టింపబడినవి కావు కదా. మరి సకల జీవకోటికి అంతా కూడా ఈ భూమిపైనే ఉంది. మానవుడితో పాటు 72 లక్షల జీవరాశులు ఈ భూమిపైనే ఉన్నాయి. మరి ఈ ప్రతి జీవి కూడా బ్రతికి ఉండాలంటే పంచభూతాలను ఆశ్రయించుకునే బతకాలి తప్ప మరి ఒక మార్గం లేదు. పంచభూతాలే కాక వివక్ష శోభ కలిగితే, పంచభూతాలే కనుక మతం గురించి మాట్లాడితే, పంచభూతాలే కదా మరి ఇంక ఏ విధమైనటువంటి భేదం చూపించినా ఈ జీవి అనేది బ్రతికి ఉండదు. కనుక మనమందరం కూడా పంచభూతాలనే ప్రామాణికం తీసుకొని మరి హిందూ ధర్మమే గొప్ప ధర్మం, హిందూ సమాజమే గొప్ప సమాజము, వేద సమాజమే గొప్ప సమాజం కనుక మరి మత్స్య కూర్మ వరాహ వరాహనాశ్ర వరాహుడి రూపంతో నారాయణుడు భూమిని ఉద్ధరిస్తే మరి నారసింహస్వామి అవతారంతో ఈ భూమిపైన వేద ధర్మాన్ని నిలిపాడు. అంటే వేదానికి మూలమే నారసింహుడు, వేదనారాయణుడు నారసింహుడు. మరి వేదములే నీ నివాసమాయే విమల నారసింహ అని అన్నమయ్య సంకీర్తనలో కూడింది. అంటే వేదాన్ని సృష్టించింది సాక్షాత్తు నారసింహస్వామే కనుక మరి ఆ నారసింహస్వామి వేద ధర్మాన్ని నిలబెట్టాలంటే ఈ విధంగా ఉండాలని చెబుతున్నాడు. మరి ఇది మహాపుణ్యక్షేత్రము, చాలా శక్తివంతంగా ఉంటుంది. భగవంతుడిని మనం తెచ్చుకోవడం వేరు, భగవంతుడే వచ్చి కూర్చోవడం వేరు. మరి భగవంతుడు వచ్చి కూర్చున్న ప్రదేశం కనుక చాలా శక్తి ఉంటుంది. ఇక్కడ మీరందరూ కూడా నమస్కారం చేసుకోండి. పూలు తీస్తే పూలు అయ్యగారికి ఇవ్వండి, పళ్ళు తీస్తే అయ్యగారికి ఇవ్వండి, పశువు కుంకుమ పాకెట్లు తీస్తే మాకు ఇవ్వండి. చక్కగా ఒక పక్క పెట్టి మళ్ళీ శుక్రవారం రోజున అభిషేకాన్ని ఉపయోగిస్తాము. మీరు ఎక్కడైనా చల్లొద్దు, చలి తీందంటే కాళ్ళ కింద పడుతుంది. మళ్ళీ అది మనం పాపం చేసిన వారు అవుతున్న సాక్షాత్ తల్లే చెప్పింది కనుక అందరం దీన్ని ఆచరించవలసిందే. మరి ఇక్కడ అందరికీ ప్రధానం ఏంటంటే నామస్మరణ. మరి నారసింహ పాహిమాం నారసింహ రక్షిమామని నామస్మరణ చేయాలి. అంటే ఓ తండ్రి నువ్వు పాలించేవాడో రక్షించేవాడో రెండు నీవే కదా నాయన, మరి చివరికి నన్నే భూమి నుంచి తీసుకెళ్లేదు కూడా నువ్వే, ఇచ్చింది నువ్వే, తిరిగి తీసుకెళ్లేదు నువ్వే కదా అని శరణాగతి పొంది ఉండి భగవంతుని స్మరించాలి. అలా స్మరించిన వారికి నట్టడివిలో ఉన్న నారాయణుడి చెంతా ఉన్నాననే భావన కలుగుతుందని నారసింహస్వామి చెప్పాడు. ఇక భయం అనేది ఉండదు, వివక్ష అనేది ఉండదు, కులం మాట ఉండదు, మతం మాట ఉండదు, అంతా మానవులం, అందరూ కూడా ధర్మ సమాజం. మరి ఈ సమస్త విశ్వానికి కూడా వేద ధర్మమే ప్రామాణికము. వేద ధర్మం లేని ధర్మం లేనే లేదు, ఉన్నదే ఒకటే ధర్మం, అదే వేద ధర్మం, అదే హిందూ సమాజ ధర్మం. మరి భగవంతుడు ఇంకో మాట కూడా చెప్పాడు, మతం అనే మతిలేని మాట ఎవరూ మాట్లాడొద్దు అంటున్నాడు. మతం అనేది మతిలేని వాడి ద్వారా వచ్చింది, వాడి యొక్క ప్రాబల్యం నిలుపుకోవడం కొరకు, వాడి యొక్క ఒక గ్రూపుని నిలుపుకోవడం కోసమనే మత ఘర్షణలు పెడుతున్నాడు. మతం అనే మాట ఎవరూ చెప్పొద్దు. అందరూ కూడా హిందువుగా జీవించండి, హిందూ సమాజంగా జీవించండి, హిందూ ధర్మాన్ని ఆశ్రయించి జీవించండి అని చెప్పి చెప్పడమే మన యొక్క ఇది. మరి భగవంతుడు మనకి చెప్పాడు కనుక మనం 10 మందికి చెప్పి ఈ వేద ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని నిలబెడదాం. శ్రీ లక్ష్మీనారసింహస్వామి వారికి నామాలు కనిపిస్తున్నాయి కదా, ఆ నామాల్లో లక్ష్మీ సమేత నారసింహస్వామి. ఇటు దక్షిణం వైపు చూడండి, దక్షిణం వైపు ఉగ్రరూపంతో ఉన్నాడు స్వామి. ఈ స్వామి ఉగ్ర నారసింహస్వామి రూపము. మరి ఇక్కడ బాలుడిగా అంటే చందనం ముద్ద పెట్టుకుని ఉత్తర ఈశాన్య మూలలో పడుకొని ఉన్నాడు తండ్రి. ఆయన బాలనారసింహస్వామి. స్వామికి ఎదురుగా శంకుచక్రము, శంకుచక్రాలు ఆదిశేషుని యొక్క పడగ. మరి స్వామి భగవంతుడు 3 రూపాల్లో ఉద్భవించి ఉండడం చాలా విశేషం నాన్న. మరి 3 రూపాలకు కూడా అర్థము పరమార్థం అన్నీ చెప్పాడు భగవంతుడు. మరి ఇక్కడ సనాతన వేద ధర్మాన్ని నిలబెట్టడమే భగవంతుడి యొక్క లక్ష్యం కనుక అందరం కూడా ఆ విధంగా స్వామి యొక్క పాదాలను ఆశ్రయించి మనం ధర్మంగా జీవించి మన పక్కవారికి కూడా జీవించే అవకాశాన్ని కల్పించమంటున్నాడు. అదే మన వేదంలో చెప్పినటువంటి ధర్మం. మరి పంచభూతాలే ప్రామాణికంగా తీసుకొని బ్రతకమంటున్నాడు భగవంతుడు. ఇక్కడ ఓం అనే అక్షరం ఉంటుంది చూడన్నా. మరి ఈ ఓం అనే అక్షరం కూడా ఎందుకు సృష్టించాడంటే భగవంతుడు చక్కగా చెప్పాడు. మరి మన ధర్మంలో కూడా కాస్త వితండవాదం చేస్తున్నారు అజ్ఞానులు. మరి వారు మరి చాలా చోట్ల కొన్ని కొన్ని దేవాలయాల్లోనే అలా వివక్ష జరిగిందట. మరి దాన్ని రూపమాపాలి ఈ కాలంలో. మరి అలా చేస్తే మన ధర్మం రెండుగా చేయకూడదు కనుక ఓంకార స్వరూపం ద్వారా శివుడు విష్ణువు ఒక్కరే అనే భావన కలగాలి. అంటే వాస్తవానికి భగవంతుడు ఒక్కడే. ఇందాకే చెప్పాను యద్భావం తద్భవతి. మరి ఎవరు ఏ విధంగా తలుస్తారో ఆ విధంగా భగవంతుడు అనుగ్రహిస్తూ కనపడుతూ వచ్చాడు కనుక మరి ఇంతమంది దేవతా స్వరూపాలు మన హిందూ ధర్మంలో వచ్చినాయి. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ మార్గంలో ఎవరైతే ఏ నామాన్ని మనం ఏ రూపాన్ని అయితే మనసులో అనుకుంటారో ఆ రూపాన్ని ధరించి భగవంతుడు ఇన్ని సంవత్సరాలు మనందరికీ దర్శనమిచ్చాడు కనుక ఇంత రూపాలు వచ్చినప్పటికీ విశ్వాధిపతి భగవంతుడు
భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు శివుడన్నా విష్ణువన్నా ఒక్కరే, శివాయ విష్ణు రూపాయ అని ఆల్రెడీ చెప్పడం జరిగింది వేదంలోనే. మరి శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. మరి ఆ భావనతో ఉండటం కోసమే ఓమును సృష్టించి ఓంకార స్వరూపాయ నారాయణాయ నమశివాయ అని నమస్కారం చేసుకోమంటున్నాడు తండ్రి. చాలా స్పష్టంగా కనపడతాడు. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి, ఈ స్వామి కూడా కిరీటము కళ్ళతో ఉంటాడు తండ్రి. మరి ఈ తండ్రి కూడా ఏం చెబుతున్నాడంటే, అన్ని చోట్ల ఆంజనేయ అంటే పలికాను, ఇక్కడ మాత్రం రామనామం పలికాకే నా నామం పలకాలి. మరి అదే ధర్మం కదా, మరి ధర్మాన్ని ఆచరించాలి. మరి ధర్మాచరణ అన్ని చోట్ల మీరు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం ఇక నుంచి మీరు తప్ప ముందు ఆంజనేయ స్వామికి ఎదురుగా నిలబడి ముందు రాముడిని స్మరించి తర్వాత ఆంజనేయ స్వామిని స్మరించాలి. అది ధర్మం అని చెబుతున్నాడు. ఇక్కడి నుంచి తాను మొదలు పెట్టమని చెప్పాడు తండ్రి. మరి మరి కనక దుర్గమ్మ తల్లి, మరి ఈ తల్లి సనాతనమైనటువంటి ఈ తల్లిని ఎన్నో వందల సంవత్సరాల సంది మనం ఈ తల్లి కోసం ఆరాటపడ్డాం. మరి శిలారూపంగానే చూస్తూ వచ్చాం ఇన్ని సంవత్సరాలు కూడా. మరి ఇక్కడ మనం తల్లినే చూడబోతున్నాం. చూడండి ఎంతటి మహాభాగ్యమో. మరి వందల వేల సంవత్సరాల తర్వాత మనకి కలిగింది ఈ భాగ్యం. మరి మా తాత ముత్తాతలకు ఎవరికి కనిపించలేదు తల్లి శిలారూపంలో కనపడింది, కానీ మనకి మాత్రం తాను ధర్మం కోసం వచ్చింది కనుక ధర్మ సంరక్షణ చేయడానికి నాన్న కాటుక కళ్ళు, కన్ను కన్ను, ముక్కు ముక్కెర, నోరు ముఖం చూడాలి. చాలా స్వస్థంగా అమ్మ ఉద్భవించింది ఇక్కడ. ప్రపంచంలోనే అమ్మని ఈ విధంగా చూడగలిగేది మొట్టమొదటి క్షేత్రం కూడా ఇదే నాన్న. ఇంతవరకు అమ్మని ఈ విధంగా ఇంతవరకు ఎక్కడా చూడలేము. సో ఉన్నది తల్లి అన్ని చోట్ల, కానీ మానవులకు కనపడదు. మరి దివ్యమైనటువంటి ఎంతో తపస్సంపన్నులైనటువంటి ఋషులకు, మరి దేవతలకు మాత్రమే కనిపించింది అమ్మ. మరి ఓకే చూశారా నాన్న. మరి ఈ తల్లి మరి పక్కన మరి శివయ్య ఉన్నాడు. ఆయన కూడా కృతయుగంలో కైలాస వాళ్ళ దేవాలయం కనుక మీ శక్తి ఎంత ఉంటుందో ఆ శక్తిని అక్కడ మీరు ప్రదర్శించుకొని ఇవ్వండి. భగవంతుని దగ్గర మాత్రం భిక్షాటన చేయగలగాలి మనం. మనం ఎంత గొప్పవారమైనా ఆయన పాదాలను ఆశ్రయించి, నాయనా నీ ముందు భిక్షగాడిని, నువ్వు ఇస్తే తిని బతుకుతాను, నువ్వు రక్షిస్తే ఉంటాను, నువ్వు శిక్షిస్తే నీ పాద ధూళిలో కలిసిపోతాను తండ్రి, ఇది భావన. ఈ రకమైనటువంటి భక్తి భావన కలిగి ఉన్న వారికి తొందరగా భగవంతుని అనుగ్రహం కలుగుతుందన్న. అంతేగాని నేను ఇవాళ ఒక 5 కేజీల వడపప్పు పానకం తీసుకుని స్వామికి ఇచ్చాను, 500 రూపాయలు ఇచ్చి ఇచ్చాను, నాకేంటి అన్నావో స్వామి అనుగ్రహించాడు. ఆయన దగ్గర మనం భిక్షగాడిలా మనం మోకరిల్లి స్వామిని ప్రార్థించాలి. మరి ఒకసారి శివయ్యను కూడా చూపిస్తాను. మరి కృతయుగంలో కైలాస పర్వతంపై కూర్చున్నటువంటి తండ్రి, మరి ఎన్ని వందల అంటే లక్షల సంవత్సరాలు దాటి వచ్చాము, 3 యుగాలు కూడా దాటి వచ్చాము. కృతయుగం మొదటిది, మరి ద్వాపరయుగం త్రేతాయుగం ద్వాపరయుగం దాటించి కలియుగంలోకి వచ్చాము. అయినా కానీ మరి ఈ యుగంలో ఆ కైలాస పర్వతంపై కూర్చున్నటువంటి శివుడు మరి ఎంతో ప్రసన్నంగా ఇక్కడ కూర్చొని అందరికి కూడా దర్శనం ఇవ్వడం, మరి ఇదే మరి అతిశక్తివంతమైన దేవాలయంగా ఉండబోతుంది అనడానికి కూడా నిదర్శనాలు ఇవే. చూడండి ప్రపంచంలో మీరు ఎక్కడ ఏ దేవాలయానికైనా వెళ్ళుండొచ్చు, కానీ దేవతా స్వరూపాలను చెక్కి పెట్టుకున్న శిల్పాలను చూసాం ఈ విధంగా. కానీ దేవుడే తన రూపాన్ని ఉద్భవింపజేసుకొని చూడటం అనేది మొట్టమొదటి దేవాలయం. మరి అందుకని మరో తిరుమల కాబోతున్నటువంటి క్షేత్రం. ప్రపంచమంతా కూడా ఈ భగవంతుని దగ్గరికి వస్తారు, అందులో సందేహం లేదు. భగవంతుడే దానికి సంసిద్ధం చేసి ఉంచాడు. దీనంతటికి కూడా విశ్వధర్మము, వేదధర్మము, హిందూ సమాజము ఏర్పడమే భగవంతుని యొక్క ఇది కనుక. ఇక నుంచి మనం అందరం మతం అనే మాటని పక్కా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా నాయన హిందువులా జీవించరా, హిందూ సమాజాన్ని ఆశ్రయించరా, హిందూ ధర్మాన్ని నిలబెట్టరా అని చెప్పాలి. మరిది పంచభూతాలని ప్రామాణికంగా చేసుకున్నటువంటి ధర్మం కనుక భేదం ఉండదు, నీ నా అనే భేదం ఉండదు. మరి ప్రతి జీవి పైన కరుణ కలిగి ఉంటాం కనుక ధర్మం నిలబడుతుంది. ఆ విధంగా చేయడమే నారసింహస్వామి యొక్క అనుగ్రహం, సంతోషం. ఇలా పండితుల వారితో మాట్లాడిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాము. అక్కడ కూర్చున్నప్పుడు పక్కన ఒక మాతకి బాల ఉగ్ర నరసింహస్వామి ఒక చిన్న తప్పు జరిగిందనేసి వంటి మీదకి వచ్చారు. ఎవరు వేసుకున్నారా? ఎవరో తెలియక వేసుకున్నారేమో స్వామి. మంటలు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నా.
ఇక్కడ ఇక్కడ లక్ష్మీ నరసింహ ఉగ్ర నరసింహ బాల ఎర్రవరం కృపల ఉన్న బాల ఉగ్ర నరసింహ స్వామినే 12 చిరుసుల ఆదిశేషుడు నీడలు కొంగు బంగారం వేసుకున్నారేమో స్వామి మంటలు వస్తున్నాయి తమ్ముడా చూసి చూస్తాము స్వామి మేము కూడా చూస్తాము చూసి చెప్తాము తెలియని భక్తుడు ఉంటే భక్తురాలు ఉంటే చెప్తాము అలా మీరు శాంతించండి మంటలు మంటలు వస్తున్నాయి ఎవరో మరి ఇక్కడ మరి స్వామి వారు ఉగ్ర రూపంతో మంటలు వస్తున్నాయి అయ్యో స్వామి తెలుసా తెలవక చేస్తుంటారు స్వామి అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా స్వామి అన్ని మీరే చూసుకోవాలి చూసుకుంటున్నాను కదా మీరే చూసుకోవాలి ఎవరో తప్పులు క్షమించాలి కదా నమ్మద్దు ఇక్కడ మీరు ఇక్కడ స్వయంగా వైకుంఠం నుంచి వచ్చిన బాల ఉగ్ర నరసింహ స్వామిని కరెక్టే గాని మరి ఆ యొక్క చిన్న తప్పు జరిగితే మరి మీరు ఇంత క్షమించాను సరే 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 స్వామి మేము జరగకుండా చూసుకుంటాము తప్పైంది క్షమించు ఆ ఎవరో మరి ఆ భక్తుడు మీరు శాంతించండి శాంతించండి ఏదంటే అది ఇస్తానని చెప్తున్నా కదా చెల్లమ్మ మీకు ఎందుకు వాళ్ళు వీళ్ళు చెప్ప నేను నమ్మవద్దని చెప్తున్నా కదా ఇక్కడ మీకు ఎవరికైనా తెలుసా చెప్పులు వేసుకున్న సంగతి తెలీదు మాకెలా తెలిసింది కొన్ని పసుపు నీళ్లు తెచ్చి చల్లుతారా చేస్తాము స్వామి సరే అలాగే చేస్తాము స్వామికి శాంతించు శాంతించు చేస్తాము జై బాల ఉగ్ర నరసింహ స్వామి వారికి బాల నరసింహ స్వామికి చెప్పులు సహించను మీరు ఏ తప్పు చేసినా క్షమిస్తా గానీ చెప్పులు అయితే క్షమించను బాల ఉగ్ర నరసింహ స్వామికి ఎలాంటి తప్పులు చేసినా తెలియకో తెలుసో చేశారేమో కానీ మీరు క్షమించాలి భక్తుల్ని మీరు ఎప్పుడు ఇలాగే పిలిపించుకొని నేను పిలిపిస్తాను కోరికలు తీరుస్తాను కొంగు బంగారం చేస్తాను కదా ఎక్కడి నుంచో వస్తున్నారు భక్తులు మాకే చెప్పాలని ఆలోచించవద్దు ఏం చెప్తున్నా నేను వింటారు ఇక్కడ ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను తీరుస్తా అర్థమైతుందా రావడానికి ఖర్చులు లేకపోయినా వాళ్ళు ఎలాగో సమకూర్చుకొని నేను తప్పిస్తున్నాను కదా వాళ్ళకి ఏ రూపంలో పంపిస్తున్నానో ఆ రూపంలో పంపిస్తా అలా చెయ్యాలి అయితేనే నమ్ముతారు మరి మిమ్మల్ని నేను ఉన్నాననే కదా నమ్మకం తోటి వస్తున్నారు నేను పిలుస్తా ఈ చెల్లెమ్మ పిలిస్తే వస్తారా రారు కదా ఇప్పుడు బాల నరసింహ స్వామి మాట్లాడదు మీతోటి అర్థమైతుందా శాంతించు ఆ తప్పెక్కడో జరిగింది ఒకటే నేను చెప్పేది ఏం లేదు నేను మీ గతంలో మీకు చెప్పాను నేను చెప్పిందంతా వాస్తవా కాదా అనేది ప్రజలకు తెలియపరచండి భక్తుల్ని అడగండి మీ సమస్యలు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది తెలుసుకోండి మేము ఉదయం 10 గంటలకు అన్నదానం పెడతామని మాట ఇచ్చాము మీరు ఒకసారి ఆ ప్రజలను కూడా అడగండి ఇక్కడ అన్నం పెడుతున్నారా వీళ్ళు అబద్ధం చెబుతున్నారా మీరు కూడా వాస్తవాలు తెలుసుకొని ఇక్కడ వచ్చిన భక్తులను కానివ్వండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రజల్లో తీసుకెళ్ళండి అని నేను అంతకన్నా మీకు చెప్పేది ఏం లేదు మీకు టైం ఇస్తే మా స్వామి గురించి ఇంకా చెప్పేది నేను చాలా ఉంది తప్పకుండా మీకు ఆ అవకాశం ఇస్తా ఈ స్వామి ప్రజల కోసం వచ్చారు ఆ భక్తుల కోరికలు తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఆయన తరపున నేను ఈ గుడి చైర్మన్గా నేను మొన్న ఆదివారం నాడు నిత్య అన్నదానం ఎంతమందికన్నా రాని 100,000 మంది వచ్చినా కూడా వెనకాడకుండా అన్నం పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆ స్వామి నాకు వరం ఇచ్చారు ఆ వరం ప్రకారంగా మేము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా గ్రామ ప్రజలు మా కమిటీ వాళ్ళ ఇటు భక్తులు కూడా
ఇప్పుడు అక్కడ ఉండే ఆ భోజనం పెట్టే సగం మంది భక్తులే ఉన్నారు, వాళ్లే వడ్డిస్తున్నారు, ఎవరో ఒకళ్ళు సేవ చేస్తున్నారు. ఆ భగవంతుడే చెప్పాడు, నేను చూసుకుంటా ఆ కార్యక్రమాలన్నీ, నువ్వు అక్కడ నిలబడు అని అన్నారు. ఆయన మాట ప్రకారం నేను అలా జరుగుతుంది. మీరు కూడా మీ ఇక్కడ అన్నదానం జరుగుతుంది, అదంతా కూడా మీడియాకు తీయండి, ప్రజలకు తెలియపరచండి. ఇక మీకు ఇంకంతకన్నా నేను చెప్పుకునేది ఏం లేదు. జై బాల ఉగ్రనరసింహస్వామికి జై. చాలా ఇబ్బంది పడ్డా అంటే ఏనండి మీరు నిన్న నేను మధ్యాహ్నం నేను ఇవాళ నేను లైన్కి వెళ్ళాలి. ఓకే అయితే నేను నిజమే, నేను ఇంతవరకు ఇక్కడికి రాలేను. ఓకే నేను మ్యాన్ జరగబోతుండే కూడా చూసా శివరాత్రి రోజు, కానీ నేను ఇంతదాకా రాలే. నిన్న నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక నా మైండ్ అంతా ఇక్కడికే ఉండిపోయింది. ఇప్పుడు అసలు నా యొక్క నేను ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి నేను ఎప్పుడు వెళ్ళాలి. ఎందుకు కారణం ఏంటి, ఎందుకు అట్లా అంటే నా మనసుకి నేను ఇక్కడికి రావాలనే. అక్కడ నీకు ఏం ఆపడదు, అక్కడ నాకు ఇక అది అంతే. ఇక నాకు ఎందుకు అనేది నిన్నటి నుంచి నాకు ఇక్కడికి రావాలనే కోరిక ఎక్కువ కలిపండి బాబు. ఇవాళ స్వామి కాడికి వచ్చావు నువ్వు కోరుకున్నా, ఒకటి కోరుకున్నా అది అయిద్ది. ఇప్పుడు నా జేబులో కూడా డబ్బులు ఉన్నాయి, నేను ఇప్పుడు అయిద్ది అనేది ఇప్పుడు నేను వెళ్తా. ఇప్పుడు దీని తర్వాత అది జరిగేది. అదే నేనేమంటున్నానంటే మన ముందు మీడియా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు, నేను జరిగేది అదే. అంటే నేను ఏడకొచ్చి ఆడికి వెళ్ళాలనేది నా కోరిక. నేను ఆడి నుంచి ఏడకు రాకూడదు, నేను ఈడి నుంచి ఆడికి వెళ్ళాలి. నేను ఒక విషయం మీద ఆడికి వెళ్ళాలి కాబట్టి అది అయిద్దని తెలుసు. అయిపోయింది ఇంకా నాకు చెప్తున్నా. నేను ఇప్పుడు నేను ఈ గుడి చైర్మన్గా నేను మీ భక్తులందరికీ చెప్పేది ఒకటే, అక్కడ స్వామి ఉన్నాడు, ఆయన వైకుంఠం నుంచి వచ్చాడు, నాకు ఒక 100 నిదర్శనాలు చూపించడం జరిగింది. నేను యాక్చువల్గా ఇక్కడ వ్యవసాయం చేసి బతికేవాడిని నేను. మరి ఆ స్వామి కోసం నేను వచ్చాను, గుడి కట్టిస్తున్నాను. ఇప్పుడు మీడియా వాళ్ళకి మొదటి నుంచి చెప్తాను, నాకు ఈ మధ్యలో చెప్తే స్వామి నాకు అంత బాధగా ఉంటుంది. నేను మొదటి నుంచి స్టార్ట్ చేస్తాను. చైనా చైర్మన్ గారు గుడి గురించి అసలు మొదటి నుండి ఏం జరిగింది అనేసి మొత్తం మనతో షేర్ చేసుకున్నారు. అలానే వారి జీవితంలో స్వామివారు చూపించిన లీలల గురించి కూడా నాతో షేర్ చేసుకున్నారు. అవన్నీ ఈ వీడియోలోనే యాడ్ చేస్తే వీడియో చాలా లెంతీగా అవుతుందనేసి ఈ వీడియో ఇక్కడితో ముగుస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో చైర్మన్ గారు ఏం చెప్పారు, అలానే నాకు ఎదురైన ఆశ్చర్యకరమైన సంఘటనల గురించి షేర్ చేసుకుంటాను. అలానే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.